ఒక్క కిలోమీటర్ పడితే ఒట్టు. ఆ తర్వాత విభజన హామీ అన్నారు, నెరవేరుస్తాము అన్నారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ అధికారం లేకొచ్చింది. బీజేపీ పార్టీ చేసిందా అంటే బీజేపీ పార్టీ చేయలేదు, చంద్రబాబు గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నాడు పోని ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు. ఆఖరికి జగనన్న గారు చేస్తాడా అనుకుంటే అసలు మాకు ఈ ప్రాజెక్టే అవసరం లేదు, బెంగళూరు టు కడప అసలు రైల్వే లైన్ అవసరం లేదు అని ఈయన లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ వ్యవసాయమైనా ఈ కార్గోకైనా మార్కెటింగ్ అయినా ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్టును ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ చిన్న ప్రాజెక్టు కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు, ఇంతవరకు జరిపించుకుంది లేదు. ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు బిందెని ఇచ్చినట్టుంది. ఇది కాదా చేసింది జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు. బీజేపీతో మీకున్న దోస్తీని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రైల్వే లైను రాలేదు, పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు. కనీసం అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే, దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి 450 కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి, 40 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది అసలు పశువులు ఎన్ని చచ్చిపోయాయి, ఎంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం 1000 కోట్లు జరిగింది. పోనీ అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజుటి వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలే. మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు, ఎలా విశ్వసించడు, ఎలా నిరూపించుకుంటారు? మీరు బీజేపీతో మీరు దోస్తీ పెట్టుకున్నా, బీజేపీకి మీరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నా, బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేసిండే పని? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా? రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు? మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు, ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ 4% రిజర్వేషన్ ఇవ్వడం. అదే బీజేపీ పార్టీ ఏం చేసింది? గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది, మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది. అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు. మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత బేషరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు. అసలు ఈరోజు ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా, మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా, మీకు మద్దతు ఇచ్చినా ఒక అర్థం ఉండే, కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అయినా జగనన్న గారు టీడీపీ మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, అయినా అటు జగనన్న గారు టీడీపీ మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు, అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ మన కడప స్టీల్ అయితేనేమి, మనకు రైల్వేలు అయితేనేమి, మన బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి, మన రైతులకు ఒక ఆసరా అయితేనేమి, ఏ ఒక్కటి కల్పించకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ పార్టీకే బానిసలైనప్పుడు ఇక మీ పార్టీలు ఎందుకున్నట్టు ఇక్కడ అని అడుగుతున్నాం. మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ, మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ. ఒక ఎంపీని గెలవకుండా ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే బీజేపీ పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్, బీజేపీ పార్టీ కైవశమైపోయింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇటు పాలక పక్షం జగనన్న గారు, అటు ప్రతిపక్షం టీడీపీ చంద్రబాబు గారు, మొత్తం ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట చెప్పాలి, బీజేపీ పార్టీ అంటే ఎవరో కాదు ఏదో కాదు. మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. మన రాష్ట్రంలో బీజేపీకి ఉనికే లేదు అనుకుంటున్నారేమో. రాష్ట్రం అంతా ఉంది. ఎలా ఉందంటే బీజేపీ పార్టీ అంటే మన రాష్ట్రంలో ఇంకేదో కాదు ఇంకెవరో కాదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ